ఏడో వచనం నుంచి పద్దెనిమిదో వచనం వరకు మనం చదువుతున్నాం

Abraham, Abraham dwelled in the land of Canaan, and the Lord dwelled in the, in the cities of the, of plain, the plain, and pitched his tent to towards so Sodom. The Lord said unto Abraham, Abraham God, after the Lord was separated from lift up now thine eyes, and look from, from the place the where thou art, northward and southward, eastward and westward. and i will make thy seed as the dust of the earth as that if a man can number the dust of the earth then shall thy seed also be numbered లేచి ఈ దేశమొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము అది నీకిచ్చినదని అబ్రహాముతో చెప్పెను then abraham removed his tent and came and dwelt in the plain of mamre which is hebron and built there an altar unto the lord it's a very simple Uh, story which is very easy to understand. I want to put all these verses into very short nutshell. So Abraham and his nephew Lot returned from Egypt and when they returned from Egypt they accumulated all their properties. అబ్రహాము తనతో నా యొక్క లోతు వాళ్ళిద్దరూ కూడా ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న యొక్క ఆస్తి సంపదను అంతటిని కూడా వాళ్ళు తీసుకొని వచ్చిన ఫర్ ఆల్ దర్ పజెషన్స్ బిగన్ టు ఇంక్రీజ్ అండ్ గ్రో మోర్ అండ్ మోర్ దట్ ద సర్వెంట్స్ ఆఫ్ లాట్ అస్ వేల్స్ ఏబ్రాహామ్ డే స్టార్టర్ టు కార్రెల్ ఈచ్ అదర్ వాళ్ళకున్న ఆస్తి సంపద అంత కూడా ఎంతగానో పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఎంతగా పెరుగుతూ వచ్చింది అంటే లోతు దాసులు మరియు అబ్రహాము దాసులు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు దాసులకు కూడా వాళ్ళకి కల్హము పుడుతూ వచ్చింది అండ్ ఏబ్రహామ్ హ్యాడ్ టు టెల్ లాట్ ఇస్ నెవ్ యూ దిస్ కైండ్ ఆఫ్ ఫైటింగ్ ఇస్ నో గుడ్ నవ్ ద టైమ్ హెస్ కమ్ బికాస్ అవర్ హర్ట్స్ మెన్ ఆర్ కార్లింగ్ విత్ వన్ అండ్ వాట్ విల్ థింక్ అబౌట్ అబ్రహం అప్పుడు లోతుతో చెప్తూ వచ్చినాడు ఇలాంటి కలహము మన మధ్యలో ఉండడం మంచిది కాదు ఒకవేళ ఇలాంటి కలహము గొడవలు ఉంటే అక్కడ పక్కనున్న కన పెరి వీళ్ళందరూ కూడా వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు శత్రువులు అని తను లోతుతో చెప్తూ వచ్చినాడు ఇట్స్ ఇట్స్ నాట్ నాట్ అ అ గుడ్ గుడ్ టెస్ట్ మనీ విట్నెస్ సో ద డే అబ్రహా కమ్ దట్ వీ నీడ్ టు బి సెపరేట్ ఇది ఇలాంటిది ఈ ఉండడం మంచి సాక్ష్యము కాదు మంచి మాదిరి కాదు సో ఒక దినం వచ్చింది మనం ఇంకా వేరు అవ్వాల్సింది అనేటిది అబ్రామ్ చెప్తూ వచ్చిన సో ఫైన ఏబ్రహాం టోల్ లాట్ దే హెస్ కమ్ టు డిపార్ట్ ద హోల్ ల్యాండ్ వేర్ ఎవర్ యువర్ ఐ గోస్ ఇట్ బిలాంగ్స్ టు అస్ బట్ ఐఎమ్ గివింగ్ యూ ద ఫస్ట్ ఛాన్స్ టు చూస్ విచ్ ఎవర్ ల్యాండ్ యూ వాంట్ యుక్ అప్పుడు అబ్రహాము లోతుతో చెప్తూ వచ్చినాడు ఇంకా మనం వేరవ్వాల్సిందే సో ఇప్పుడు మన మన కన్నులు తెరిచి మన ముందున్న దేశము ప్రాంతం అంతా కూడా మనకు సంబంధించింది సో మొదటిగా నీ నేత్రములు నువ్వు చూసి నీకు ఏది కావాలో అది చెప్తే అది నీకే నేను ఇస్తాను అని అబ్రహా చెప్తూ వచ్చినాడు అకార్డింగ్ టు ద్యూయిష్ కస్టమ్

Lifted up his up all the plain, plain of Jordan, Jordan that was well watered everywhere for the Lord so destroyed Sodom and Gomorrah even as the garden of the Lord like the land of Egypt as, as thou comest unto Zor, then Lord chose him all the plain of Jordan and Lord journeyed east and they separated themselves the one from the other. So what did uh, Lord do? He looked at the well

ఈ దినము మనం ఎలాంటి సమాజంలో మనం నివసిస్తూ ఉన్నాము అంటే ఈ యొక్క హక్కుల గురించి ఎంతగానో మాట్లాడే సమాజంలో మనం ఉంటూ ఉన్నాం ఇన్ అవర్ ఇండివిజువల్ లైఫ్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్ ఇన్ అవర్ చర్చ్ లైఫ్ ఆల్సో టుడే పీపుల్ టాక్ అబౌట్ రైట్ మన యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలల్లో కూడా ఎంతో మంది ఒక హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఐ మస్ట్ గెట్ దిస్ ఐ మస్ట్ గెట్ దట్ ఐఎమ్ సీనియర్ నేను నాకు ఇది కావాలి అది కావాలి నేనే అందరికంటే పెద్దవాడును అని నాకు ఇది హక్కు ఉంది అని అంటూ ఉంటారు దిస్ ఇస్ ద సొసైటీ దట్ వి ఆర్ లివింగ్ ఇన్ టుడే మనం ఇలాంటి సమాజములో మనం నివసిస్తూ ఉన్నాం అండ్ వాట్ డిడ్ అబ్రహాం డు అప్పుడు అబ్రహాం ఏం చేస్తూ వచ్చాడు హి అలౌడ్ హిస్ రైట్స్ ఆయనకున్న హక్కులన్నిటిని కూడా ఆయనే ఇస్తూ వచ్చాడు

అండ్ ఇన్ అవర్ చర్చ్ మన యొక్క సాక్ష్యము విషయంలో మన కుటుంబంలో అయినా మన సంఘంలో అయినా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటిది ఒకసారి ఆలోచించండి అవర్ విట్నెస్ అవర్ టెస్ట్ మనీ మన సాక్ష్యం అనేటిది ఎంతో ప్రాముఖ్యమైనది అండ్ ఎస్పెషలీ యంగ్ పీపుల్ ఐ వాంట్ ఛాలెంజ్ యువర్ హార్ట్ దిస్ ఇస్ ద ఏజ్ When we have to make so many choices. Choosing your life partner. Choosing your job. Choosing your career. How important it is that I need to make a right choice and do God's will. మన జీవితంలో దేవుని యొక్క చిత్తమును చేయుటకు ఆ యొక్క సరి అయిన నిర్ణయం తీసుకోవడం అనేటిది ఎంతో ప్రాముఖ్యమైనది కెన్ ఐ టెల్ యూ సంథింగ్ ఇఫ్ మేక్ అ రాంగ్ చాయిస్

ఐ ఎమ్ ద పాస్టర్ ఆఫ్ ద చర్చ్ ఆయన నా ఎదుకు వచ్చినాడు ఎందుకంటే ఆయన సంఘానికి నేను సేవకుడిగా పాస్టర్ గా నేను ఉన్నాను అండ్ హి టోల్డ్ మీ ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు ఐ హవ్ కమ్ టు యు ఫర్ ఎ గాడ్లీ అడ్వైస్ నేను వచ్చి అంకుల్ ని ఎదుకు ఎందుకు వచ్చినాను అంటే ఒక దైవికమైన సలహా మీరు నాకు ఇస్తారు వచ్చాను ఇట్ వాస్ మై డ్రీమ్ దిస్ యంగ్ మ్యాన్ టోల్డ్ మీ ఇట్ వాస్ మై డ్రీమ్ that i should work for a motor company లైక్ వాక్స్ వ్యాగన్ నాకు ఒక ఒక మంచి ఆశ లేదంటే కళ ఉంది ఏంటిది అంటే నేను ఈ యొక్క కార్ కంపెనీకి నేను పనిచేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ కలగంటూ ఉన్నానని చెప్పాడు హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఆయన విద్యలో ఎంతో మంచి విద్యను అభ్యసించిన వ్యక్తి హీ వాస్ అవర్ అసెంబ్లీ ఆయన మా సంఘంలోనే ఉన్నాడు అండ్ బిలీవ్ వెన్ సర్వీస్ స్టార్ట్స్ ఓ క్లాక్ పది గంటలకి ఆదివారం ఆరాధన ఆరంభం ఆయన ఎనిమిది గంటలకే తన స్నేహితులతో ఆదివారం వస్తాడు Set up the whole hall. Put the chairs, put the PA system, everything ready for 10 o'clock worship. Good, uh, got a good job Manchi. in Sydney. He came to me and said, Uncle, I've got a good job, good salary, I'm going to Melbourne.

ఈ సిడ్నీకి కి నేను ఎవరు తీసుకొని వచ్చినారు హి సెడ్ లార్డ్ బ్రాట్ మీ దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినారు హూ గేవ్ యు యువర్ జాబ్ ఇన్ సిడ్నీ ఈ సిడ్నీ ప్రాంతంలో నీకు ఉద్యోగం ఎవరు ఇచ్చారు హి సెడ్ గాడ్ దేవుడు నాకు ఇచ్చినాడు హూ గేవ్ యు ఫెలోషిప్ నీకు సహవాసం ఎవరు ఇచ్చినారు హూ గేవ్ యు చర్చ్ ఇన్ సిడ్నీ ఈ సిడ్నీ ప్రాంతంలో నీకు సంఘమును ఎవరు ఇచ్చినారు హి సెడ్ ద లార్డ్ బ్రాట్ మీ దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినాడు నౌ యు వాంట్ టు గో టు మెల్బర్న్ ఇప్పుడు నువ్వు మెల్బర్న్ వెళ్ళాలనుకుంటున్నావు వాట్ దేని కొరకు బికాస్ ఐ వాంట్ టు వర్క్ ఫర్ అ మోటార్ కంపెనీ ఒక మోటార్ కంపెనీ ఐ కు వర్క్స్ వాగన్ కంపెనీ కి పని చేయాలి కెన్ ఐ టెల్ యు సంథింగ్ ఐ టోల్డ్ హిమ్ ఆయనకి ఈ మాటల్ని నేను చెప్తూ వచ్చాను దిస్ ఇస్ నాట్ గాడ్ హావ్ యు ఫౌండ్ గాడ్స్ విల్ నీవు ఇక్కడికి వెళ్ళడానికి దేవుని చిత్తమును నువ్వు కనుగొన్నావా అని అడిగాను హి సెడ్ నో ఆయన అన్నాడు లేదు అంకుల్ బట్ ఐ లైక్ టు గో కన్నకిల్లాలని ఉంది

యంగ్ మ్యాన్ డెడ్ యువనసుడు ఏం చేస్తున్నాడో తెలుసా యు విల్ బి సర్ప్రైజ్ మీరు ఆశ్చర్యపోతారు చెప్తే హి టుక్ ద గాడ్లీ కౌన్సెల్ ఆయన యొక్క దైవికమైన సలహాని ఆయన తీసుకున్నాడు అండ్ హి సెడ్ అంకుల్ ఐ లవ్ బే యు ఆయన చెప్తూ వచ్చిన మాటలు ఏంటంటే అంకుల్ మీరు చెప్పినారు కదా నేను విదేతే చూపిస్తాను అండ్ హి టోల్ మీ యు ప్రే ఫర్ మీ అంకుల్ నా కొరకు ప్రార్థించండి అని అన్నాడు వి బోత్ నెల్ డౌన్ మేము ఇద్దరం మోకరించినాం ఐ ప్రేడ్ ఫర్ హి ఆయన కొరకు ప్రార్థించినాను విల్ యు బిలీవ్ దిస్ ఈ ఒక విషయం ఇంకో విషయం మీకు చెప్తాను ఆఫ్టర్ 6 మంత్స్ ఆరు నెలల తర్వాత

ఇన్ ద వరల్డ్ ఈ యొక్క లోకంలో ఒక వోక్స్ వ్యాగన్ కంపెనీకి ఆయన ఒక గ్లోబల్ లీడర్గా ఆయన ఉంటూ ఉన్నాడు డి యూ అండర్స్టాండ్ ఒకసారి ఆలోచించండి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఎంత ప్రాముఖ్యమో ఐ వాస్ ఇన్ ఇంగ్లాండ్ నేను ఇంగ్లాండ్ లో ఉన్నప్పుడు ఆఫ్టర్ ద మీటింగ్ మీటింగ్ అయిపోయిన తర్వాత వన్ యంగ్ లేడీ ఒక యువనస్త్రాలు కేమ్ టు మీ నా దగ్గరకు నా దగ్గరకు వచ్చి ఆమె ఇలాగ నన్నది అంకుల్ అంకుల్ ప్లీజ్ ప్రే ఫర్ మై మ్యారేజ్ నా వివాహం కొరకు దయచేసి ప్రార్థించండి సో ఐ ఆస్క్డ్ హర్ అడుగుతూ వచ్చింది హావ్ యు స్టార్టెడ్ ప్రే నువ్వు ప్రార్థన చేయడం ఆరంభించావా అని నో ఐ హవ్ నాట్ యెట్ స్టార్టెడ్ బట్ ఐ హవ్ ఆల్్్రెడీ చోసన్ ద పర్సన్ నేను ప్రార్థన చేయలేదు గానీ ఆల్్రెడీ నిర్ణయం తీసుకొని వ్యక్తిని నేను ఏర్పాటు చేసుకున్నాను సో ఐ సెడ్ హు ఇస్ ద పర్సన్ ఎవరు ఆ వ్యక్తి అని అడిగా సో షీ స్టార్టెడ్ ఎక్స్‌ప్లెయినింగ్ ఆమె వివరించడం ఆరంభించింది అంకుల్ వెరీ టాల్ ఆయన చాలా పొడుగుంటాడు అంకుల్ వెరీ హ్యాండ్సమ్ చాలా అందంగా ఉంటాడు మై సేమ్ కాస్ట్ నాకు నా కులమతనే

ఆమెతో అంటూ వచ్చినాను ముస్లిం అతను దెన్ ఈ సైడ్ డోంట్ వరీ అంకెల్ అంకుల్ ఆమె చెప్తూ వచ్చింది మీరు మీరు ఎలా ఏం చింతించకండ డోంట్ వరీ మీరేం చింతించకండి ఐ కెన్ చేంజ్ ఏం లైక్ దిస్ నేను జస్ట్ ఇట్లా ఇట్లా మార్చేస్తాను ఆయన ఐ సెడ్ వాట్ ఇస్ దిస్ షీ సెట్ ఐ విల్ టేక్ ఎమ్ టు ఎనీ చర్చ్ ఆమె చెప్తూ వచ్చింది అంకుల్ ఆయనని ఏ సంఘానికి నేను తీసుకెళ్తాను క్యాచ్ హాల్డ్ ఆఫ్ ద పాస్టర్ అక్కడ పాస్టర్ని పట్టుకుంటాను

ఆ స్త్రీ ఒక ఈమెయిల్ పంపించింది అంకిల్ అంకిల్ ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్ అంత బానే అయింది అంకుల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్ మీ ప్రార్థనలకు వందనాలు ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్ మై మ్యారేజ్ వివాహమైన ఒక నెల తర్వాత హీ మేడ్ మీ టు వేర్ బుక్ నేను బుర్కా బుర్కా వేసుకో బుర్కా 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 నేను ఇప్పుడు బుర్కా వేసుకుని తిరుగుతున్నాను ప్లీజ్ ప్రే ఫర్ టు ముస్లిమ్స్ టు బికమ్ టు క్రిస్టియన్ ఇద్దరు మహమ్మదీలు ఇప్పుడు క్రైస్తవుల ఊటకు దయచేసి ప్రార్థించడం అంకలని ఈమెయిల్ పంపించింది డు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రియ స్నేహితుల ఈ విషయం మీకు అర్థమవుతా ఉన్నదా అవర్ చాయిసెస్ మనం తీసుకునే నిర్ణయాలు మస్ట్ బి ఇన్ ట్యూన్ విత్ ద లార్డ్ మనం తీసుకునే నిర్ణయాలు అది దేవునికి ఎంతో అనుకూలముగా ఉండాలి ఇఫ్ నాట్ లేదు అంటే యూ విల్ బేర్ ద కాన్సిక్వెన్స్ దానికి వచ్చే పరిమాణాలని మనం అనుభవిస్తూ ఉంటాం ఫర్ ఎవ్రీ సిన్ ప్రతి పాపముకు గాడ్ విల్ ఫర్ గివ్ యూ దేవుడు నిన్ను క్షమిస్తాడు బికాస్ గాడ్స్ వెరీ నేచర్ ఇస్ టు ఫర్ గివ్ యూ దేవుని యొక్క స్వభావమే క్షమా పన God's very nature is to love you and to forgive you. దేవుని యొక్క స్వభావమే నిన్ను ప్రేమించడము నిన్ను క్షమించడం. But కానీ

నిన్ని చిత్తమును నెరవేర్చాలని ఇష్టపడుతున్నానన్న ప్రార్థన ఐ డోంట్ నో హౌ టు డు యువర్ విల్ దేవాన్ని చిత్తం ఎట్లు చేయాలో నాకు తెలియదు ఇన్ దిస్ పర్టిక్యులర్ మ్యాటర్ ఈ యొక్క ప్రస్తుతమున ఈ పరిస్థితిలో ఈ సందర్భములో లార్డ్ హెల్ప్ మీ టు డు దై విల్ దేవాన్ని చిత్తము చేయటకు నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాను ఐ ఛాలెంజ్ యువర్ హార్ట్ మీ యొక్క హృదయాలను నేను మాటలతో సాహ్వా ద లార్డ్ విల్ హెల్ప్ యు దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు హి విల్ నాట్ మేక్ ఎ మిస్టేక్ ఆయన పొరపాటు చేయడు

And what did the father do? He gave him his portion I of inheritance. Rendo Kumaru ladiyinadi. Yadaitha ladiyinado. Aynak sambandhin chindeyadaitho na anto kuda. తండ్రి చేసినాడు హి మేడ్ ద చాయిస్ ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు హి లెఫ్ట్ హిస్ హోమ్ ఆ ఇంటిని వదిలేట్ వెళ్ళిపోయినాడు హి ఫార్ ఆఫ్ ప్లేస్ దూర స్థలమునకు వెళ్ళిపోయినాడు హి లివ్డ్ అ ప్రాడికల్ లివింగ్ ఆయన ఒక తప్పిపోయిన కుమారుడిగానే జీవిస్తూ వచ్చాడు స్పెండ్ ఆల్ హిస్ మనీ ఆయన డబ్బంత ఖర్చు పెడుతూ వచ్చాడు స్టార్టెడ్ ఈటింగ్ పిగ్స్ ఫుడ్ ఆయన పంది దినే పొట్టును తింటూ వచ్చాడు వెన్ హి స్టార్టెడ్ ఈటింగ్ ద పిగ్స్ ఫుడ్ ఎప్పుడైతే ఆ పంది దినే పొట్టును తింటూ వచ్చాడు హి రిమెంబర్డ్ హిస్ ఫాదర్స్ హౌస్ అప్పుడు తన తండ్రి ఇంటిని జ్ఞాపకం తెచ్చుకున్నాడు అండ్ దెన్ హి సెడ్ అప్పుడు అన్నాడు ఐ విల్ గో టు మై ఫాదర్

ఎంత ఈక అన్యుల వలే ని జీవిస్తూ ఉంటారు దే ఫైట్ అండ్ కోరల్ వాళ్ళ ఎంతగానో గొడవపడుతూ ఉంటారు గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆయొక్క అది పొందుకోవడానికి ఇంకా ఏ ఎక్స్టెంట్ కైనా వాళ్ళు వెళ్తారు వి ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్స్ అపొస్తల కార్యములో మనకు కనబడుతూ ఉంటుంది వి ఫైండ్ దట్ ద డిసైపుల్స్ ఫర్ ద ఫస్ట్ టైం They were called Christians. Where do we read that? Acts chapter eleven verse twenty For the first time. मोटे डिसारेगा They were called Christians. Why? because they lived like christ. other people were able to see christ in them. my dear brothers, my dear sisters, write this upon your heart. how important is our witness, is our testimony? and that is why we see here abraham he gave his rights to lot and he told him you make the choice and you know because he did that

చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువలువలే విస్తరింపచేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువలువలే లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును

హ్యాండ్ ఆఫ్ గాడ్ అబ్రహాము దేవుని యొక్క దక్షిణ అస్తము యొక్క బలమైన హస్తమును ఆయన అనుభవిస్తూ వచ్చినాడు అబ్రహాం వాస్ విల్లింగ్ టు గివ్ అప్ హిస్ రైట్స్ ఆయనకున్న హక్కులన్నిటిని కూడా వదులుకోవడానికి అబ్రహాం ఇష్టపడుతూ వచ్చినాడు వెన్ హి డిడ్ దట్ ఎప్పుడైతే అది చేస్తూ వచ్చినాడు గాడ్ మల్టిప్లైడ్ హిస్ బ్లెస్సింగ్ దేవుడు తన యొక్క ఆశీర్వాదమును ఆయన అంచలంచలుగా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తూ ది వర్డ్ మమ్రే ఈ యొక్క మమ్రే అన్న మాటకి అర్థం హీబ్రూ హీబ్రూలో దాని అర్థము మీన్స్ ఫర్మ్నెస్ ఆర్ విగర్

అర్థమవుతున్నది కదా వాట్ ఎ బ్యూటిఫుల్ విట్నెస్ అండ్ టెస్టిమనీ ఆఫ్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ లైక్ అబ్రహాం అబ్రహాము యొక్క గొప్ప దైవజనుడైన అబ్రహాము ఎలాంటి సాక్ష్యము ఆయనే ప్రదర్శించినాడో నౌ డు యు అండర్‌స్టాండ్ దట్ ఈవెన్ ఇన్ దిస్ అబ్రహాం ఇస్ ఫెయిత్ ఈ పరిస్థితిలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగునో ఉందో అర్థమవుతుందా

ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు హిస్ నేమ్ వి ఆల్ నో ఇస్ విలియం కేరే మనందరికీ తెలిసిన వ్యక్తి విలియం కేరీ ఆయన గొప్ప దైవజనుడు హి వర్క్ ఫర్ మెనీ ఇయర్స్ ఇన్ ఇండియా యాస్ ఎ మిషనరీ ఆయన భారతదేశంలో మిషనరీగా ఎన్నో సంవత్సరాలు ఆయన పని చేస్తూ వచ్చాడు అండ్ ఇన్ హిస్ హౌస్ ఆయన ఇంట్లో హి బిల్ట్ అ బ్యూటిఫుల్ హౌస్ అండ్ ఇన్ ద లైబ్రరీ ఎవ్రీబడీ హు కమ్స్ దేర్ వాస్ ఎన్ ఓల్డ్ బూట్ యు నో బూట్

డర్టీ filthy boot hanging in your library లైబ్రరీ ఆయన ఇంటికి వచ్చిన వారందరూ కూడా ఆ ఇంటికి వచ్చి అక్కడ పైనున్న లైబ్రరీలో ఆ యొక్క బూట్ని ఆ యొక్క ఎంతో మురికి తోటి పాత బూట్ని ఎందుకన్న వేలాడదీస్తూ వచ్చినవని అడుగుతూ వచ్చినారు అండ్ ఇన్ అవాడ్ విలియం కేరీ సెట్ అప్పుడు విలియం కేర్ ఏం చెప్పినాడో తెలుసా ఎవ్రీ టైం ఐ సీ దిస్ నేను ఈ బూట్ ని చూసిన ప్రతిసారి ఇట్ ఇస్ రిమైండ్ మీ అది నాకు ఒక జ్ఞాపకం చేస్తా ఉంది దట్ వన్స్ ఐ వాస్ అ కాబ్లర్ నేను ఒకప్పుడు ఈ యొక్క చెప్పులు కొట్టుకునే వాడను ఐ వాస్ అ షూ మేకర్ ఈ యొక్క చెప్పులు కుట్టేవాడిని ఇట్ ఇస్ టు రిమైండ్ మీ నా జ్ఞాపకం ముదిచుకుంటాను దట్ ఐ వాస్ అ షూ మేకర్ నేను ఈ యొక్క చెప్పులు కుట్టే అని నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం వస్తూ ఉంటుంది ప్లీజ్ టర్న్ టు డ్యూట్రోనమీ ఈ యొక్క డ్యూట్రోనమీ యొక్క గ్రంథాన్ని మనం ఒకసారి తెరిస్తే చాప్టర్ 15 15వ అధ్యాయము and verse 15 15వచనం 15 going, going to read it 15 15 కలిసి ఈ వచనాన్ని చదవండి everybody అందరం కలిసి ఈ మాటని బిగ్గరగా మనం చదువుకుందాం shall we all read it together కలిసి ఈ భాగాన్ని ఈ మాటని చదువుకుందాం and thou shalt Ahetui remember that thou was a born man in the land of egypt and the know. lord thy god redeemed thee therefore i yeah, command thee be this be thing to know. do and thou shalt రిమెంబర్ దట్ వాస్ అ మ్యాన్ ఇన్ ద ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ లార్డ్ నీవు దేశములో ఉన్నప్పుడు నీ నిమోచించను విమోచించనని జ్ఞాపకము చేసుకొని వాట్ ఇస్ ద కీవర్డ్ ఇన్ దట్ వర్స్ ఈ యొక్క మాటలో ఆ యొక్క మూల అంశము మాట ఏంటి ఎని బాడీ ఎవరైనా చెప్పగలుగుతారో రిమెంబర్ జ్ఞాపకము డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్ ఈ మాటని మర్చిపోకండి రిమెంబర్ జ్ఞాపకము ఐ వాస్ అ స్లేవ్ నేను బానిసను ఒకప్పుడు ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ ఐగుప్త దేశములో ద లార్డ్ మై గాడ్ రిడీమ్డ్ మీ ఈ ఒక దేవుడు దేవుడనే యెహోవా నన్ను విమోచించినాడు అండ్ ఐ నీడ్ టు టెల్ దిస్ మెసేజ్ టు అదర్స్ ఈ ఒక మాట నేను వేరే వారికి ఈ వర్తమానం నుంచి చెప్పాలి వన్స్ ఐ వాస్ అ స్లేవ్ టు సిన్ ఒకప్పుడు పాపానికి బానిసని నేను జాన్ చాప్టర్ 8 వర్స్ 34 యోహాను స్వార్త 8వ అధ్యాయము 34వ వచనము హి దట్ కమిటెడ్ సిన్ ఇస్ అ ఇస్ అ సర్వెంట్ టు సిన్ ఇస్ అ స్లేవ్ టు సిన్ పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ద లార్డ్ హస్ రిడీమ్డ్ మీ దేవుడు నన్ను విమోచించినాడు అండ్ వాట్ ఇస్ మై డ్యూటీ నౌ ఇప్పుడు

ఇది సువార్థ ప్రకటించడం అనేది ఒక ఆటంకంగా నువ్వు కెన్ ఐ టెల్ యూ సమ్థింగ్ ఒక విషయం చెప్పాలని ఇష్టపడుతున్నా దిస్ ఇస్ సంథింగ్ యు అండ్ ఐ వి నీడ్ టు డు ఇది మనము చేయాల్సిన పని వి నీడ్ టు డు దిస్ ఫర్ ద లార్డ్ మనము దేవుని కొరకు ఇది చేయాల్సిన పని యు నో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ యు వోంట్ బిలీవ్ దిస్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు క్రైస్ట్లెస్ గ్రేవ్ ఇక్కడ ఎంతో మంది ఎంతో ప్రజలు ఈ యొక్క నిత్య నరకానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు వై ద సాల్వేషన్ దేవుడు ఎందుకని మనకు రక్షణ అనుగ్రహించినాడు సో దట్ ఐ మే టెల్ అదర్స్ దట్ ఐ వాస్ అ స్లేవ్ వన్స్ బట్ ఐ బీన్ రిడీమ్డ్ ఐ నీడ్ టు షేర్ దట్ గాస్పెల్ విత్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఇన్ నీడ్ తద్వారా ఒకప్పుడు నేను పాపానికి బానిసగా ఉన్నాను ఈ పాపములో నేను ఉన్నాను దేవుడు నన్ను విమోచించినాడు తద్వారా నేను ఇతరులకి కూడా ఈ రక్షణ స్వార్థని ప్రకటించటకు దేవుడు నన్ను రక్షించినాడు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ డిడ్ సో many kinds of evangelism యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో విధాలుగా ఆయన స్వార్థ కూడికలు చేస్తూ వచ్చాడు హి డిడ్ పర్సనల్ ఎవాంజెలిజం ఆయన వ్యక్తిగతముగా ఆయన స్వార్థం చేస్తూ వచ్చాడు హి డిడ్ మాస్ ఎవాంజెలిజం ఆయన గుంపులతో ఎంతో మంది గుంపులు కూడినప్పుడు స్వార్థ చెప్తూ వచ్చాడు హి డిడ్ పర్సనల్ ఎవాంజెలిజం ఆయన ఒకరితో ఒకరు కలిసి వ్యక్తిగతంగా ఆయన పరిచర్య స్వార్థ చెప్తూ వచ్చాడు హి డిడ్ కల్చరల్ ఎవాంజెలిజం

వన్ వర్డ్ కాల్డ్ ఫియర్ ఈ యొక్క కానీ ప్రకటించకుండా ఉండడానికి ఆటంకపరిచేది ఏంటిది అంటే ఒక మాట అది ఏంటిది అంటే భయము వాట్ ఈస్ వర్డ్ ఫర్ ఫియర్ ఈ యొక్క భయానికి ఇంకొక మాట ఏంటిది ఫోబియా ఫోబియా ఈ యొక్క భయము ఏంటి అనదర్ వర్డ్ అండ్ ద సైకాలజిస్ట్ సేట్ దర్ ఆర్ సెవెన్ హండ్రెడ్ కైండ్స్ ఆఫ్ ఫియర్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈ యొక్క సైకాలజిస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే ఈ యొక్క మానవ జీవితంలో ఏడు వందల భయాలు రకాల భయాలు మనం కలిగి ఉంటాము ఫియర్ ఇస్ ఎన్ ఎమోషన్ విచ్ ఈజీలీ గ్రిప్స్ ఎనీ హ్యూమన్ బీ ఈ యొక్క ప్రతి మానవుడిని కూడా ఈ భయం అనేది ఒక ఒక భావోద్వేగంతో మనల్ని పట్టివేస్తూ ఉంటుంది అండ్ దట్ ఈస్ వై యూ అండ్ ఐ వి నీడ్ ద బోల్డ్నెస్ అండ్ ద కరేజ్ టు షేర్ ద గాస్పల్ టు అందు నిమిత్తమే నీకు నాకు ఈ యొక్క స్వార్థిని ప్రకటించుటకు ఆ యొక్క ధైర్యమును మనం కలిగి ఉండాలి

గాడ్ హాజ్ నాట్ గివెన్ అస్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ పిరికి తనముగల ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించలేదు దెన్ హూ బ్రింగ్స్ ఫియర్ ఇన్ టు అస్ మనలో మరి భయం ఎవరు తీసుకొని వస్తారు ఇఫ్ గాడ్ ఇస్ గివింగ్ అస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ హూ బ్రింగ్స్ ఫియర్ ఇన్ టు అస్ దేవుడి పిరికి తనమన్న ఆత్మ దేవుడు మనకి ఇవ్వకపోతే మరి భయం ఎవరు తీసుకొని వస్తా ఉన్నారు

ఆయన మాట వేసుకొని ఫెల్ ప్రాస్ట్రేట్ ఆయన సాష్టాంగపడి వర్షిప్ హిస్ గాడ్ ఆయన దేవుణ్ణి మోకరిస్తూ హి కాల్డ్ హిస్ గాడ్ అల్లా ఆయన దేవుడైన అల్లాని ఆయన మోకరిస్తూ వచ్చాడు నాట్ ఫియర్ ఫర్ ఎనీబడీ అక్కడ చుట్టూ ఎవరు ఉన్నా ఆయనకి ఎలాంటి భయం లేదు డు యు అండర్స్టాండ్ అర్థమవుతుందా హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఫర్ యు అండ్ ఫర్ మీ నీవు నేను మనం ఎంత ధైర్యంగా ఉండాలో ఒకసారి ఆలోచించండి ఐ వాంట్ టు ఛాలెంజ్ యు మిమ్మల్ని సవాలు చేయాలని ఇష్టపడుతున్నాను ఎవరీ డే ప్రతి దినము యాస్ యు గో అబౌట్ యువర్ బిజినెస్ నీ యొక్క వ్యాపారం విషయంలో పని నిమిత్తమైన బయటికి వెళ్తున్నప్పుడు యాస్ యు గో అబౌట్ యువర్ యూనివర్సిటీ ఫర్ స్టడీ నీ యొక్క విద్య కొరకు నీ యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నప్పుడు టేక్ ట్వంటీ ఫైవ్ కాపీస్ ఆఫ్ ట్రాక్ట్ ఈ యొక్క కరపత్రికల్ని ఒక ఇరవై ఐదు తీసుకొని హౌ మెనీ ఎన్ని ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు పత్రికలు ప్రే విత్ ఇట్ దాని మీద ప్రార్థన చేసి అండ్ యాజ్ యూ గో అబౌట్ నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు గివ్ ద గాస్ దాన్ని ఆ యొక్క ట్రాక్ ని పత్రికని మీరు అందిస్తూ ఉండండి స్టార్ట్ విత్ 25 25 తో ఆరంభించండి అండ్ యాస్ యు గో ని వెళ్తూ ఉన్నప్పుడు మల్టిప్లై దాన్ని దాన్ని ఇంకా ఇంకా పెంచుతూ రండి యు విల్ సీ ద బ్లెస్సింగ్ ని దేవుని యొక్క ఆశీర్వాదమును ను చూస్తావు ఐ వాస్ సిట్టింగ్ ఇన్ అ షాపింగ్ సెంటర్ నేను ఒక షాపింగ్ సెంటర్ లో ఒకసారి నేను కూర్చున్న కూర్చున్నాను ఐ హాడ్ మై బైబిల్ నా దగ్గర నా బైబిల్ ఉన్నది ఐ ఓపెన్ మై బైబిల్ లైక్ దిస్ అండ్ కెప్ట్ నా బైబిల్ తెరిచి నేను కూర్చొని ఉన్నాను అక్కడ టాకింగ్ టు అనదర్ పర్సన్ ఇంకొక వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను వన్ ఎఫ్ టీ మ్యాన్ ఒక వ్యక్తి ఎంతో బలంగా ఉన్న వ్యక్తి ఆయన వచ్చినాడు ఐ థాట్ హిస్ గోయింగ్ టు హిట్ మీ ఆర్ సంథింగ్ నన్ను కొడతడేమో అని నేను అనుకుంటా హి కేమ్ టు మీ ఆయన నా ఎదుకు వచ్చి యు నో వాట్ హి ఆస్క్ మీ ఆయన ఏమ అడిగాడో తెలుసా హి సా ద బైబిల్ ఆయన బైబిల్ చూసి హి ఆస్ మీ ఆయన అన్నాడు సర్ అయ్యగారు ఆర్ యు అ పాస్టర్ ను పాస్టర్ వా హౌ డిడ్ యు నో దట్ ఐ వాస్ అ పాస్టర్ నేను పాస్టర్ అని నీకెట్లా తెలుసు అని అడిగాను యు నో వాట్ హి డిడ్ ఆయన ఏమన్నాడు తెలుసా హి పుల్ మీ అసైడ్ నన్ను పక్కకి తీసుకొని వెళ్ళి ఫస్ట్ టైం ఐ మీటింగ్ దిస్ మ్యాన్ నేను మొదటిసారిగా నేను కలుస్తూ ఆయన ఏమన్నాడు అంటే సార్ ఐఎమ్ లివింగ్ ఇన్ సిన్ అయ్యా నేను పాపంలో నేను జీవిస్తున్నాను కెన్ యు ప్లీజ్ హెల్ప్ మీ నాకు సహాయం చేస్తావా డు యు అండర్స్టాండ్ అర్థమవుతుందా దేర్ ఆర్ నీడీ పీపుల్ అక్కడ బయట ఎంతో మంది అవసరతతో ఉన్న ఎంతో ఉన్నారు ఈ యొక్క ప్రజలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు ఐ రిసీవ్డ్ ఎ ఫోన్ కాల్ నేను ఒక ఫోన్ కాల్ నిన్ను నాకు వచ్చింది ఐ వాస్ అట్ హోమ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు

డాక్టర్స్ హావ్ టోల్డ్ మీ ఐవ్ గాట్ 3 డేస్ టు లివ్ డాక్టర్స్ చెప్తూ వచ్చారు నేను ఇంకొక 3 దినాలు మాత్రమే నేను బ్రతుకుతాను ఐ యామ్ డైయింగ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఈ యొక్క లంగ్ క్యాన్సర్ తో నేను చనిపోబోతున్నాను యు నో వాట్ హి టోల్డ్ మీ ఆయన ఏం చెప్పాడు అంటే కెన్ యు ప్లీజ్ ప్రే పాస్టర్ ఐ వాంట్ టు లివ్ ఫర్ 2 మంత్స్ మోర్ నా గురించి ప్రార్థన చేస్తావా పాస్టర్ ఇంకొక రెండు నెలలు నా ఆయుష్ పొడిగించి నేను సజీవంగా ఉండాలని

ఇక్కడ ఇక్కడున్న వైద్య సిబ్బంది వాళ్ళందరూ కూడా నన్ను చక్కగా చూసి తద్వారా ఒక రెండు నేను ఇప్పటి వరకు ఒక్క ఆత్మని కూడా పరలోకానికి తీసుకురాలేకపోయినాను అని చెప్తూ వచ్చినాడు ఐ నాట్ బ్రాడ్ ఈవెన్ వన్ సోల్ టు క్రైస్ట్ నేను క్రీస్తు యుద్ధకు ఒక్క ఆత్మని కూడా నేను తీసుకురాలేకపోయినాను టూ మంత్స్ రెండు నెలలు ఐ వాంట్ లివ్ నేను సజీవంగా ఉంటాను ప్లీజ్ ప్రే ఫర్ మీ దయచేసి నా గురించి ప్రార్థించాను వెరీ సిన్సియర్లీ యథార్థంగా అడుగుతూ వచ్చినాడు నా హృదయపూర్వకంగా ఐ ప్రేట్ ఫర్ హిమ్ ఆన్ ద ఫోన్ ఆ ఫోన్ లోనే నేను కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినాను ఆఫ్టర్ 3 డేస్ మూడు దినాల తర్వాత హి డైడ్ ఆయన చనిపోయినాడు వాట్ అ సాడ్ ఎండ్ ఆఫ్ అ బిలీవర్ ఒక విశ్వాసికి ఎంత భయంకరమైన పరిస్థితి మరణం కమింగ్ టు చర్చ్ రెగ్యులర్లీ దేవుని మందిరానికి క్రమంగా వస్తూ ఉన్నాడు డూయింగ్ ఎవ్రీథింగ్ ఆ క్రమం తప్పన అన్ని చేస్తా ఉన్నాడు నాట్ ఎబుల్ టు బ్రింగ్ వన్ సోల్ టు ద లార్డ్ దేవుని యొద్దకు ఒక ఆత్మని కూడా తీసుకురాలేకపోతున్నాడు బ్యూటిఫుల్ సాంగ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో ఒక చక్కని పాట ఉంది ఐ యామ్ ష్యూర్ ఇట్ ఇస్ ఇన్ తెలుగు యాస్ వెల్ తెలుగులో కూడా ఈ పాట ఉండి ఉంటుంది మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్ మీట్ మై సేవియర్ సో నేను ఆ యొక్క తండ్రి యొద్దకు ఒంటరి చేతితో నేను వెళ్ళలేను అని ఒట్టి చేతులతో నాట్ విత్ వన్ సోల్ టు గ్రీట్ హిమ్ ఆయనని కలుసుకున్నటకు ఒక ఆత్మని కూడా ఒంటి చేతులతో వెళ్ళలేను మస్ట్ ఐ గో అన్ ఎంప్టీ హ్యాండెడ్ మీట్ మై సేవియర్ సో ఆ యొక్క నా యొక్క రక్షకుడిని నేను కలుసుకునే ముందు ఒక ఆత్మని కూడా నేను తీసుకెళ్ళలేకపోతున్నాను పాట ఐ వాంట్ టు ఛాలెంజ్ యువర్ హార్ట్ మీ యొక్క హృదయాలను ఈ యొక్క మాటలతో నేను మిమ్మల్ని సవాలు చేయాలనుకుంటున్నాను

ఆయన అపోసుడైన పేతురు చెప్తూ వస్తున్నాడు మనం అంత్య దినములలో చివరి దినాలలో మనం ఉన్నాము అనేటిది చెప్తూ వచ్చినాడు అండ్ మై డియర్ ఫ్రెండ్స్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యువర్ హార్ట్ హౌ ఇంపార్టెంట్ ఇస్ అవర్ విట్నెస్ మనము మన యొక్క సాక్ష్యం అనేటిది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి గ్రహించండి ఈ సాయంకాలము అండ్ ఐ వాంట్ టు ఛాలెంజ్ యువర్ హార్ట్స్ దట్ ఫ్రమ్ టుడే యు టేక్ అప్ దిస్ ఛాలెంజ్ లార్డ్ ఐ వాంట్ టు బ్రింగ్ సోల్స్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇక్కడ నుంచి మనం వెళ్తూ ఉన్న సమయంలో ఈ దినం సవాలు తీసుకొని దేవా ఈ పరలోకానికి నేను కొన్న ఆత్మలు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను ఐ వాంట్ టు బి ఎ ఫిషర్ మ్యాన్ దేవా యొక్క మనుషులను పట్టు జాలరుగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను టు బ్రింగ్ సోల్స్ టు క్రైస్ట్ ఈ యొక్క క్రీస్తు యొద్దకు మనుషులను పట్టు జాలరులుగా నేను ఉండాలని ఇష్టపడుతున్నాను గాడ్ ఇస్ లుకింగ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ people దేవుడు అలాంటి వ్యక్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు గాడ్ కన్ఫ్రంటెడ్ ద ఫిషర్ మ్యాన్ టు బి ద డిసైపుల్స్

ఆయన ముందుకు వచ్చినాడో అలాగున ఆరాధిస్తూ వచ్చినాడో గాడ్ టెస్టెడ్ ఏస్ ఫేత్ దేవుడు అబ్రాహము విశ్వాసాన్ని పరీక్షించాడు గాడ్ టోల్డ్ అబ్రహాం దేవుడు అబ్రాహముతో అన్నాడు ఐ నో దట్ యు ఫియర్ మీ అబ్రాహాము మీరు నాకు నేను అంటే భయపడుతున్నావన్నకు తెలుసు అండ్ యు హవ్ నాట్ కెప్ట్ ఎనీథింగ్ బ్యాక్ ఫ్రమ్ మీ నా యుద్ధ ఏమీ కూడా నువు ఉంచుకోలేదన్న నాకు తెలుసు అండ్ దట్ ఇస్ వాట్ అబ్రహాం డిడ్ అదే అబ్రాహాము చేస్తు వచ్చినాడో దేర్ హి బిల్డెడ్ ఎన్ ఆల్టార్ అక్కడ దేవుని కొరకు ఒక బలిపీఠం కట్టినో అండ్ వి కాల్డ్ దట్

That is the best worship you can offer to God. Do you understand how important it is? There are many things that we are holding on. That we do not want to let go. And today God is challenging your heart. The thing that you are holding on to as your security are you willing to let go? And that is worship. Can I?

ఈ యొక్క స్థుతి అర్పించినప్పుడు నా అవసరతలోనే నేను జ్ఞాపకం తెచ్చుకోవట్లేదు కానీ అమ్ నాట్ ప్రేయింగ్ నేను ప్రార్థన చేయట్లేదు వీన్ నాట్ థింకింగ్ వాట్ గోడ్ హెస్ డంట్ మీ దేవుడు నాకు ఏం చేసినాడో కూడా నేను ఆలోచించట్లేదు కానీ వాట్ ఏం ప్రేస్ కానీ స్థుతిలో ఐమ్ థింకింగ్ హూ గాడ్ ఇస్ అండ్ ఐమ్ ప్రేసింగ్ ఫర్ హూ హు దేవుడు ఏమై ఉన్నాడు అనేటిది నేను ఎరిగి దాన్ని బట్టి దేవునికి దేవుని నేను స్థుతిస్తూ ఉంటాను వాట్ ఇస్ సమ్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఓ గాడ్ యు ఆర్ ఆల్ మైటీ యు ఆర్ ఆల్ పవర్ఫుల్ యు ఆర్ సవరెన్ దానికి ఉదాహరణ దేవా సర్వశక్తి కలిగిన దేవుడవు మహా దేవుడవు సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు చెప్తాం అండ్ దోర్త్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ దేవునితో సంభాషణలో నాలుగవ భాగము అదే ఆరాధన అండ్ వాట్ ఈస్ వర్షిప్ ఆరాధన అనగా ఇట్స్ బియాండ్ ద త్రీ స్టేజెస్ ఆఫ్ ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ ప్రేయర్ ఈ మూడు భాగాలకి మించి ప్రార్థన స్థు కృతజ్ఞతాస్థుతులు స్థుతి

లెట్ మీ గివ్ యు అనదర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ మీకు ఇస్తాను గాడ్ ఆస్క్ ఏబ్రహాం గివ్ యువర్ సన్ గివ్ యువర్ సన్ దేవుడు అబ్రహాం అడుగుతూ వచ్చాడు కదా అబ్రహామా నీ కుమారుని నాకు బలి అర్పించు అని అడిగినాడు కదా డిడ్ హి హెసిటేట్ ఆయనే వెనుకకు వెళ్ళనాడా హి డిడ్ నాట్ హెసిటేట్ ఆయన వెనుకకు వెళ్ళలేదు గాడ్ ద ఫాదర్ తండ్రిన దేవుడు వాట్ డు వి రీడ్ ఇన్ జాన్ 3:16 యోహాను 3వ అధ్యాయము 16వ వచనములో మనం ఏం చదువుతాం గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హి గేవ్ దేవుడు

అండ్ టుడే గాడ్ ఇస్ లుకింగ్ ఇన్ టు అవర్ లైఫ్ దేవుడు ఈ దినం మన జీవితాలను దేవుడు చూస్తూ ఉన్నాడు వాట్ ఆర్ వి హోల్డింగ్ ఆన్ టు మనం దేన్ని పట్టుకొని ఉంటూ ఉన్నాము ద యంగ్ లాడ్ ఐక తప్పిపిన కుమారుడు చిన్న కుమారుడు స్మాల్ బాయ్ చిన్న కుమారుడు హిస్ మదర్ గేవ్ హిమ్ అ లంచ్ బాక్స్ తన తల్లి ఐక లంచ్ బాక్స్ ఆమెకి కుమారుడికి అనుగ్రహించింది ఐ ఫినిష్ విత్ దిస్ దీంతో నేను ముగిస్తాను 5 loaves and 2 fishes 5 రొట్టెలు 2 చేపలు

ఐ గాడ్ 5 లోస్ నాకు ఐదు రొట్టెలు 2 ఫిషెస్ రెండు చేపలు మై Mother has made మా తల్లిగారు ప్రేమతో చేశారు ఐ am waiting for this meeting to finish ఈ కూడికి ఎప్పుడు అయిపోతు తిందామా అని నేను వేచి ఉన్నాను ఐ వాంట్ టు గో అండర్ ద ట్రీ ఆయక చెట్టు కిందకి వెళ్ళి నోబడీ షుడ్ సీ మీ ఇంకెవ్వరూ చూడొద్దు నన్ను ఐ am going to open the lunch box నేను ఇంకా మెల్లగా లంచ్ బాక్స్ search 5 లోస్ ఐదు రొట్టెలు 2 ఫిషెస్ రెండు చేపలు మై Mother made for me నా తల్లి చేసినది విత్ మచ్ లవ్ ఎంతో ప్రేమతో చేసినది ఎवरी బైట్ ప్రతి ముక్క ఐమ్ గోయింగ్ టు ఎంజాయ్ నేను సంతోషంగా తింటా నేను నా నోట్ లో నా పెట్టుకొని చూ ఇట్ నైస్లీ నేను నేను ఎంతో మంచిగా నములుతూ తింటా టేస్ట్ ఇట్ నైస్లీ ఎంతగానో రుచికరంగా ఎంతో నేను తింటాను సో హి గ్రీడీ ఆయన ఎంతో ఆయన పేర్ ఆశతో ఉన్నాడు హంగ్రీ ఆకలితో ఉన్నాడు వెయిటింగ్ ఫర్ ద మీటింగ్ టు ఫినిష్ ఈ కూడికి ఎప్పుడు అయిపోతదా అని వేచి ఉన్నాడు ఎట్ దట్ టైం ఆ సమయములో ద లార్డ్ సెడ్ దేవుడు అన్నాడు ఇస్ దేర్ ఎనీబడి హూ గాట్ ఫుడ్ హియర్ అక్కడ ఎవరైనా ఇక్కడ ఎవరి దగ్గరనైనా భోజనం ఉందా అని అడిగినాడు దిస్ యంగ్ బాయ్ హర్డ్ ఇట్ ఈ యొక్క చిన్న బాలుడ ఆ మాట విన్నాడు ఆ లంచ్ బాక్స్ పట్టుకున్నాడు ఆయన ఇంకా పెట్టేసుకుంది దాస్ ఇది నేను ఇంక ఇవ్వను అనుకున్నాడు నా తల్లి ఇచ్చింది సంతోషపడి నేను ఇవ్వను

వాట్ ఆర్ యు డూయింగ్ ఫర్ ద lord దేవుని కొరకు నువ్వు ఏం చేస్తా ఉన్నావు హవ్ యు కన్సిడర్డ్ ఒకసారి ఆలోచిించినవయి విషయము ఆర్ యు ఓన్లీ లుకింగ్ ఫర్ టెంపరల్ థింగ్స్ ఈ యొక్క తాత్కాలికమైన విషయాలు వీటి మీందే నువ్వు కేంద్రకరించి చూస్తున్నావా యు ఆర్ నిత్యము కొరకు నిత్యత్వం కొరకు ఆశపడుతున్నావా ఎర్ ఆర్ యు గోయింగ్ టు స్పెండ్ యువర్ ఇటర్నిటీ నీ నిత్యత్వము నువ్వు ఎక్కడ గడపబోతున్నావు ఉన్నావు యు నో వెన్ వి డై మనం చనిపోయిన తర్వాత కెన్ ఐ टेल యు దిస్ ఈ ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను మనం చనిపోయిన తర్వాత ఇట్ ఇస్ వెరీ డిఫికల్ టు సే దిస్ ఈ మాట చెప్పడం చాలా కష్టము we they will place us in the coffin mana యొక్క aika శవపేటకలు మన మన శరీరం పెట్టిన తర్వాత ద బైబిల్ దట్ ఐ యూస్ ఫర్ ప్రీచింగ్ ఈ యొక్క బైబిల్ ఏదైతే ఈ బోధకరుకు నేను వాడుతునే బైబిల్ ఆల్ దిస్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాలు ఐ కెన్ నాట్ టేక్ ఇట్ విత్ మీ దీనిని నేను తీసుకోని వెళ్ళలేను డు యు అండర్స్టాండ్ అర్థమవుతుందా మై ఫాదర్ ఇన్ లా నా యొక్క మామగారు హి డైడ్ ఆయన చనిపోయినప్పుడు 60 ఇయర్స్ హి సర్వ్డ్ ద లార్డ్

ఐ టెలింగ్ టెల్లింగ్ యు ద ట్రూత్ నేను నిజం చెప్తున్నాను ఎంటీ పాస్ బుక్ ఆయొక్క పాస్ బుక్ అంత కూడా దాంట్లో ఖాళీ అంత ఏం లేదు ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో హి డిడ్ నాట్ హావ్ ఎనీథింగ్ ఆయనకి ఏమీ కుడ్ లేదు బట్ ఇన్ ఎటర్నిటీ కానిత్యత్వములో రిచ్ెస్ ఆయనే ఐశ్వర్యం ఉంది వెల్ ఆయొక్క ఐశ్వర్యం సంపద గాడ్ విల్ బ్లెస్ దేవుడు ఆయనను ఆశీర్వదించాడు డు అండర్‌స్టాండ్ మై ఫ్రెండ్ ప్రియ స్నేహుడు వన్ కెనడియన్ డాలర్ విత్ యు చనిపోయినప్పుడు మీరు నిద్రించిన తర్వాత ఒక కెనేడియన్ డాలర్ ని కూడా నువ్వు తీసుకొని పోలేవు

ఆ నిత్యత్వంలోనికి దాన్ని నువ్వు తీసుకొని పోగలుగుతావు నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు చేసిన అన్నిటినీ కూడా అవి వదిలిపెట్టాల్సిందే Have you considered eternity? Only one life will soon be passed. Only what you do for Christ will last forever and ever. Today we saw four altars. Please listen carefully. The first altar we saw from the life of Abraham, Abraham champion of faith.

నీ నా పరిస్థితులు సమస్యలు అన్ని కూడా అవన్నీ అలాగునే ఉంటాయి టుడే యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్ ఈ దినం నీ ప్రార్థనలు జవాబు రావట్లేదు యు ఆర్ ద సేమ్ నీ అలాగునే ఉన్నావు డు యు నో వై ఎందుకో తెలుసా యు డోంట్ నో హూ యువర్ గాడ్ ఇస్ దేవుడు ఎవరో నీకు తెలియదు దట్ ఇస్ వాట్ ఇస్ రిటన్ ఇన్ డానియల్ చాప్టర్ 11 వర్స్ 32 ద పీపుల్ హూ నో దేర్ గాడ్ విల్ డు వండర్స్ అదే డానియల్ 11వ అధ్యాయం 32వ వచనం ప్రకారము తమ దేవుని ఎరుగు వారు గొప్ప కార్యములు చేసిదురు అని వాక్యం చెప్పబడుతుంది యు హావ్ అ రివలేషన్ అండర్స్టాండింగ్ Of who your God is. This should be my prayer. Lord, give me a new understanding, a new revelation of who you are. The second altar we saw, the altar of fellowship. Are you willing to pay any price? To build the altar of fellowship in your family life. The third altar we saw was the altar of witnessing. We need to surrender our life to the Lord and tell the Lord, Lord, I want to be a witness for you. As I go about your business,